అందరికీ నమస్కారం అండి. సాదా వంటలకు స్వాగతం. సాంప్రదాయ వంటతో రుచికరమైన ఆహారం. మీరు అన్ని రకాల సాంప్రదాయ వంట అలాగే పాశ్చాత్య వంట పద్ధతులు మా ఛానల్లో చూడొచ్చు. అలాగే మా బ్లాగ్ స్పాట్ను కూడా విజిట్ చేయండి. మరిన్ని వంటకాల కోసం sadacooking.blogspot.com. ధన్యవాదాలు. ఈరోజు మనం వెస్ట్రన్ స్టైల్లో ఉండే పాశ్చాత్య శైలి అయిన పిజ్జా ఎలా వండుతామో చూద్దాం. అది ఇంట్లోనే మనం పిజ్జా చేసుకోవచ్చు, మనం బయట తినాల్సిన అవసరం లేదు. మనం పిజ్జా తయారీ కోసం ఎలాంటి పదార్థాలు మనకు అవసరమవుతాయో చూద్దాం. వెచ్చని నీరు 100 ml, 100 ml వెచ్చని నీరు, 1 active dry yeast. ఇది మనకు ఏ షాప్లో అయినా కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. డ్రై ఈస్ట్ 1 tablespoon, పంచదార 1 tablespoon, మైదా పిండి లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ 250 grams, ఆలివ్ ఆయిల్ ఇది కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఎక్స్ట్రా వర్జిన్ ఆర్ రెగ్యులర్ ఆలివ్ ఆయిల్ 2 tablespoons, ఉప్పు 1/2 tablespoon, ఇప్పుడు మనం పిజ్జా తయారు చేసుకునే విధానం చూద్దాం. మనం వెచ్చని నీటిలో ఈస్ట్ వేసుకున్నట్లయితే అది మనకు బాగా ఫోమ్ అవుతుంది. సో అందుకనే మనం వెచ్చని నీటిలో 1 tablespoon ఈస్ట్ని, డ్రై ఈస్ట్ని వేసుకొని అందులో 1 tablespoon పంచదార వేసి బాగా కలపండి. పంచదారతో ఈస్ట్ని మిక్స్ చేసినట్లయితే అది మనకు బాగా ఫోమ్ అవుతుంది. ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, దీనిపైన ఏదైనా మూత పెట్టేసి 10 నిమిషాలు అలాగే ఉంచుకోండి. ఇప్పుడు చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మనం చూస్తే ఈస్ట్ అంతా, డ్రై ఈస్ట్ అంతా బాగా ఫోమ్ అయింది. ఇలాగ మనకు పైన నురుగు నురుగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏర్పడ్డ ఈస్ట్కి మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండిని వేసుకుందాం. దానిలో ఉప్పు కూడా కలుపుకుందాం. ఇలాగ మీరు చేతితో పిండిని ఒక బాల్ లాగా తయారు చేసుకోండి. చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్త మెత్తగా సాఫ్ట్గా, గులాబ్ జామున్ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. దానిలో ఆలివ్ ఆయిల్ 2 tablespoons వేసి బాగా కలిపి, ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల ఆ జిగట అనేది ఏది ఉండదు మీరు పిండి కలుపుతున్నందువల్ల. ఇప్పుడు ఇది బాగా స్మూత్గా ఒక బాల్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. దీనికి 1.5 గంట లేదా 2 గంటల సేపు మనం పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మనం బాగా కలిపి ఆయిల్ అన్ని వేసి ఒక బంతిలాగా చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది పిండి 1.5 గంట తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకు పిండి దాదాపు డబుల్ అయ్యి కనపడుతుంది. ఈస్ట్ ఆ పిండిని డబుల్ చేస్తుంది, దాదాపు 2 ఇంతలుగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ బంతిలాగా అయిన బాల్లో పిండి పైన మనం పొడి పిండిని చిలకరిద్దాం, ఎందుకంటే అది మన చేతులకు అంటుకోకుండా జిగటగా ఉండకుండా ఉంటుంది. దీని తర్వాత మనం ఈ పిండిని పిజ్జా తయారు చేయడానికి యూజ్ చేస్తాం. సో దాన్ని 2 భాగాలుగా పక్కన పెట్టుకున్నాం. ఏదైనా ఒక సర్ఫేస్ మీద, ఉపరితలం మీద, లేదు మీ వంటింటిలో ఒక కటింగ్ బోర్డు పైన ఇలాగ పిండిని చల్లి
దాని మీద మనం తయారు చేసుకున్న బాల్ని పెట్టి మనం ఒక చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూసారంటే ఈ పిండి చాలా సాఫ్ట్గా చాలా చాలా మెత్తగా ఉంటుంది. ఇది పిజ్జా తయారు చేసే ప్యాన్ అండి. దీని మీద ఆ పిండిని మనం తయారు చేసుకున్న చపాతీలాగా చేసుకున్న దాన్ని పెట్టి ఇలా నైఫ్తో డాట్స్ పెడితే, ఇది ఓవెన్లో పెట్టడం వల్ల మనకు కింద కూడా ఈ డాట్స్ వల్ల మనకు బాగా కుక్ అవుతుంది. దీని మీద ఇప్పుడు నేను పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, పిజ్జా తయారు చేసుకోవడానికి యూజ్ చేసే సాస్. మన పిజ్జా అంటేనే మనకు తెలుసు అందరికీ చీజ్. ఈ చీజ్ ఇది కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ చీజ్ని మీరు ఎలాంటి చీజ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెడ్డర్ చీజ్ ఇంకా స్విస్ చీజ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎంత చీజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మాత్రం నేను రెండు ముక్కలు చెడ్డర్ చీజ్ ఇంకా స్విస్ చీజ్ని ఇలా పిజ్జా మీద అంతా చిన్న చిన్న ముక్కలుగా వేసి పరుచుకున్నాను. ఇప్పుడు టాపింగ్స్. మీకు టాపింగ్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. కూరగాయలతో ఏ కూరగాయలైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటో, ఇంకా క్యాప్సికమ్, ఇంకా బ్లాక్ లీవ్స్. ఇక్కడైతే నేను ఆనియన్, టమాటో, బ్లాక్ లీవ్స్ యూజ్ చేస్తున్నాను. దానిపైన కూడా మీకు కావాలంటే షెడ్డర్ చీజ్ ఇలా చీజ్ పొడి పొడిగా ఉండేది దొరుకుతుంది. దీన్ని పైన అలా వెజిటబుల్ పైన కూడా అలా చల్లుకోవచ్చు. ఇది ఇక మీ పిజ్జా మీ ఇష్టం, మీరు ఎలాగైనా అలంకరించుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఓవెన్ డాష్ బోర్డులో మీరు చూస్తున్నారు కదా, ఆ టెంపరేచర్ 375 ఫారెన్హీట్కి సెట్ చేసి మనం ఓవెన్ని ప్రీహీట్ అవ్వనిద్దాం. ఒకసారి ఓవెన్ ముందుగా ప్రీహీట్ అయిన తర్వాత టైం సెట్ చేసుకుందాం. ఇది 20 నిమిషాలు మాత్రమే మనకు పడుతుంది పిజ్జా కుక్ అవ్వడానికి. ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఆ పిజ్జాని ఓవెన్లో పెట్టి డోర్ క్లోజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత అందంగా పిజ్జా రెడీ అయిందో. చూసారా మన బ్రెడ్ కూడా బాగా ఉడికి రోస్ట్ అయినట్టుగా చుట్టుపక్కల బాగా తెలుస్తుంది కదా. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్ని వీడియోల కోసం మరియు మరింత ఉత్తేజకరమైన వంటకాల కోసం దయచేసి మా సాదా వంటలు ఛానల్ని సందర్శించండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.